अभी ये पत्र का सब्जेक्ट इंपारटेंट आई इंपारटेंटे इंतमंद अंदर एवरो तमर एवरो तमरेवरो सामधान आंध्रज्योति खचित इधो ने चाल क्लीयर ऐसा चपटा की एनक भयपड़ा मैं चपच्छ कड़ी अड़ना वाट दिश अत अर्थम कदा इधो ने पोलिटल आंध्रज्योति जगनमोहन रेड्डी गारी पनी चेयले जगनमोहन रेड्डी गारी वाले नीति पंपका अन्यायम जरिगिंदनि मीरु चेप्पदलुचुकुंटे फ्रंट पेजी रासुकोंडि एवरिकि अभ्यंतरं लेदु मी मैंड एंटो माकु तेलुसु ఒకటి చెప్తా రాస్కోవా ఏం పర్లేదు డోంట్ వర్రీ వి ఆర్ నాట్ వర్రింగ్ అబౌట్ యువర్ ఆంధ్రజ్యోతి యు ఆర్ నాట్ వర్రింగ్ అబౌట్ ఈనాడు నేను ఒకటి చెప్తా రాస్కోండి ఫ్రంట్ ఆగో వాడు ఆగబ్బ మీరు ఆగండి మీరు ఆగండి మీరు ఆగండి మీరు ఆగండి నేను ఇక్కడ మాట్లాడుతున్న మైక్ లో మీరు ఆగాలి మీ సంగతంతా మాకు తెలుసులే గానీ ఇదిగో మీరు రాస్కునేది బయటికి వెళ్లి ఇష్టం చేత రాస్కోండి అర్థమైందా ఎలాంటి అభ్యంతరం లేదు మీరు చేస్తున్న పని ఏంటంటే ఏదైనా ఊరి దొరికితే జగన్మోహన్ రెడ్డి గారి మీద బుర్రగల్లాలనేటువంటి ప్రయత్నం తప్ప రాష్ట్ర ప్రయోజనాలు మీకు లేవు రైతు ప్రయోజనాలు మీకు లేవు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఏదైతే బుర్రగల్లాలు ఆ జల్లాలని రాధాకృష్ణ రామోజీరావు తాపత్రయ పడిపోతున్నారు వాళ్ళ రూపంలో మీరు వచ్చి చెప్తున్నారు ఇంతకు మించి మీరు ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు నేను చెప్పింది వినండి ఇంతకు మించి మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు ఐ కెనాట్ ఆన్సర్ యువర్ క్వశ్చన్స్ ఓకే ప్రశ్నలకు ఆంధ్రజ్యోతి హరి క్వశ్చన్లకు రాధాకృష్ణ పంపించిన క్వశ్చన్లకి నేను సమాధానం చెప్పడానికి సిద్ధంగా లేను నెంబర్ 1 అలాగే ఈనాడు ఈయన కూడా ఒకసారి వచ్చాడు నాకు బాగా గుర్తుపొచ్చింది బర్రబర్ర వెళ్ళిపోయా ఇప్పుడు కూడా వెళ్ళిపోయింది పిచ్చి ప్రశ్నలు అడిగితే ఊరుకోను పిచ్చి ప్రశ్నలు అడిగేది పిచ్చి ప్రశ్నలో నువ్వు అడిగేది పిచ్చి ప్రశ్నలో ఎక్కువ మాట్లాడదు పిచ్చి పబ్లిక్ నువ్వు ఎంత పబ్లికో నాకు తెలుసులేవయ్యా నువ్వు ఎంత పబ్లికో నీ రామోజీరావు అంటే పబ్లికో తెలుసు ఐ డోంట్ వాంట్ యువర్ క్వశ్చన్ నేను క్వశ్చన్ కి నీకు సమాధానం చెప్పను రాస్కోరే పొద్దునేలి ఆ చెప్పని ఇంకా ఆగు హరీరు ఆగు నీ క్వశ్చన్ కి నేను సమాధానం చెప్పను నీ క్వశ్చన్ కి నేను సమాధానం చెప్పను ఇల్మోటెడ్ క్వశ్చన్స్ మీ స్టూడెంట్స్ చేస్తున్నారు సబ్జెక్ట్ వినదలుచుకుంటే వినండి రాయండి ఆగు నువ్వు 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 మీరు ఆగు నువ్వు ఆగు నువ్వు ఆగు నువ్వు ఆగు ఏంటమ్మా ఆగాను అంటే ఇదిగో చెప్పండి ఆగండి మీరు ఆగ నువ్వు ఆగమన్నా అక్కడ మాట్లాడతాను అక్కడ మాట్లాడతాను అక్కడ మాట్లాడద్దా నీకోసం పెట్టావా ఏంటి ఇక్కడ మరి ఆగు నువ్వు అక్కడ మాట్లాడతావు కదా అడుగు సమాధానం చెప్తాను ఆగితే సమాధానం చెప్తా అక్కడ మాట్లాడుతున్న మధ్య నువ్వేంటి యు వాంట్ టు డిస్టర్బ్ మీ మరి వాట్ ఇస్ దిస్ ఆగు అక్కడ చెప్పండి దట్ ఈస్ అవర్ డిసిషన్ నువ్వేంటి మాకు తెలియదులే మీరు రామోజీరావు తెలుసు వెళ్ళి అడుగు చెప్పాయా నేను ఒక మాట చెబుతాను ఎవరు చెప్పారు అన్ని మనకేం అభ్యంతరం రాష్ట్రం నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా రాష్ట్ర ప్రయోజనాలు కాకోకుండా సొంత ప్రయోజనాలకు వెళ్తున్నారని వాళ్ళు ఓదర కొడుతున్నారు మేము ఒకటి మనవి చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు వెళ్ళినా రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఢిల్లీ వెళుతున్నారు రాష్ట్ర ప్రయోజనాలే అక్కడ సంభాషిస్తున్నారు మాట్లాడుతున్నారు ఇది వాస్తవం వాళ్ళ పత్రికలు వాళ్ళు రాసుకుంటే రాసుకుంటారు సాక్షాత్ తెలుగుదేశం నాయకులే పత్రిక నడుపుతున్న రోజు ఇది రాధాకృష్ణ ఈనాడు వాళ్ళు రాస్తుంటారు ఈ రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి రాకముందు విలేకరి జర్నలిస్ట్ ఈ రెండు పదాలకి చాలా విలువ ఉండేదండి ఎవరైనా ప్రెస్ మీట్ పెట్టాలనుకుంటే ముందు రోజు వారికి తెలియజేయాల్సి ఉంటుంది వారు రాగానే వారిని ఎంతో గౌరవంగా సాదరంగా ఆహ్వానించి వారితో చాలా గౌరవంగా మెలగాల్సిన అవసరం ఉండేది ఎవరైనా కానీ ఒక చిన్న మాట ఏదైనా విలేకరుల గురించి కానీ జర్నలిస్టుల గురించి కానీ ఒక చిన్న మాట తప్పుగా మాట్లాడితే ఈ జర్నలిస్ట్ సంఘాలు కానీ విలేకరి సంఘాలు కానీ నిరసనలు రాష్ట్ర రోగాలు హోరెత్తించేసేవారు రాష్ట్రాన్ని కానీ వన్స్ జగన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక ఈ రాష్ట్రంలో ఉన్న అందరితో పాటు ఈ విలేకరి జర్నలిస్ట్ అనేవాళ్ళ వాళ్ళకున్న విలువ కూడా కొల్లు కాళ్ళ కలిసిపోయిందండి ఈ వైసీపీ నాయకులు ఎలా పడితే అలా మాట్లాడతారు వాళ్ళని
ప్రెస్ మీట్లు పెడతారు, ప్రెస్ మీట్లు పెట్టి వాళ్ళనే చులకనగా మాట్లాడతారు. ఇలా వైసీపీ నాయకులు జర్నలిస్టులని విలేకరుల మీద నోరు పారేసుకున్నది చాలా సంఘటనలు ఉన్నాయి. ప్రెస్ మీట్ అనేది ఎందుకు పెడతారంటే, ప్రెస్ మీట్ పెట్టి వీళ్ళు చెప్పాలనుకున్నది చెప్పి నాయకులుగా వాళ్ళు ఏమైనా అనుమానాలు ఉంటే, అంటే విలేకరులు కానీ జర్నలిస్టులు కానీ ప్రజల తరపున వాళ్ళు ప్రశ్నలు అడుగుతారు, దానికి సమాధానం చెప్పాలి. చెప్పగలిగినోడే ప్రెస్ మీట్ పెట్టాలి. మరి మా జగనన్న ఊరికే ప్రెస్ మీట్ పెట్టకుండా ఉన్నాడని 4.5 సంవత్సరాలు వాళ్ళు ప్రశ్నలు అడుగుతారు, అవి మనం చెప్పలేము కాబట్టి మనం ప్రెస్ మీట్ పెట్టకపోతే గొడవ లేదని ప్రెస్ మీట్ పెట్టుకుని ఇంట్లో కూర్చున్నాడు కదా. ఏం మరి అలా వైసీపీ నాయకులు కూడా కూర్చోవచ్చు కదా, అలా కూర్చోకుండా ప్రెస్ మీట్ అని పిలిచి వీళ్ళు ఏదో సోది చెప్తారు, అబద్ధాలు చెప్తారు, వాళ్ళు ఏమైనా ప్రశ్నలు అడిగితే మీ ప్రశ్నలకు మేము సమాధానాలు చెప్పం పొండని ఈ అరగంట రాంబాబు గారు చేసిన ఓవర్ యాక్షన్ ఒక్కసారి మీరు చూడండి. ఈ వైసీపీ వాళ్ళు ఈ ఓవర్ యాక్షన్ చూశాక అసలు ప్రెస్ వాళ్ళతో ఎలా మెలగాలి, ఎలా మాట్లాడాలి అనేది నారా లోకేష్ గారిని చూసి మీరు నేర్చుకుందరు. కానీ ముందు అంబట రాంబాబుని ఇన్వైట్ చేద్దామండి. అరగంట రాంబాబు దవచి నీ ఓవర్ యాక్షన్ చూపించు. వాట్ ఈస్ దిస్? ఏం ప్రశ్న ముందే గ్రహించింది ఏంటి? కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తప్పు నిర్ణయం తీసుకుంటే ఎందుకు, ఏం చేయాలి? నీకు ఏం సమాధానం కావాలి చెప్పబ్బా. ఆ మరి ఏం కావాలి నీకు? వాడు నువ్వు ఆగు. జర్నలిస్టుల్ని వాళ్ళు లేకపోతే వీళ్ళకి బతుకులేదు. వాళ్ళు వీళ్ళ గురించి రాయకపోతే, వాళ్ళు వీళ్ళ గురించి చూపించకపోతే అడుక్కు తింటాను కూడా పనిచేయని వ్యక్తులేడు అంబట రాంబాబు లాంటి వాళ్ళు. అలాంటిది వాళ్ళ మీద తిరగబడి వేలు చూపిస్తూ నువ్వు ఆగోయా. ఇదే అండి విలేకరులతో మాట్లాడాల్సిన విధానం. రాష్ట్రంలో ఉన్న విలేకరుల సంఘాలు, జర్నలిస్ట్ సంఘాలు ఏమైపోయారు సార్? మీరే ఈ స్థాయికి దిగజారిపోతే, మిమ్మల్నే ఈ స్థాయికి అవమానిస్తూ ఉంటే ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి? ఏంటి రుబాబు, మా అన్న రుబాబు ఆగమానా నేను ఆగు. ఏంటి ఏంటి రుబాబు? ఇదిగో నువ్వు ఒకసారి ఇక్కడికి వచ్చి లేచి వెళ్ళిపోయి కూర్చున్నా, నువ్వు కూడా వెళ్ళిపో. ఊరిని అనవసరంగా ట్రబుల్ చేయమాక నన్ను. చూసారా, ప్రెస్ మీట్కి ఆహ్వానించి వెళ్ళే వాళ్ళు ఏమన్నా ప్రశ్న అడిగితే ప్రజల తరపున దానికి సమాధానం చెప్పలేక నీళ్లు మింగేస్తూ ఏం అడుగుంటాడు ప్రశ్న? సుకన్యతో నువ్వేం మాట్లాడవన్నా అని అడుగుంటాడు, లేదా సుకన్యతో ఇప్పుడు టచ్లో ఉన్నావా అని అడుగుంటాడు. అది అడిగాడా ఇటు కొంప తీసి? అందుకేనా మనోడికి ఎంత కోపం వస్తుంది? That is my bill. I am not answering your question. నా ఇష్టం, నేను చెప్పను సమాధానం నీకు అంటాడు. మరి సమాధానం చెప్పలేనివాడివి, అంత అల్లిపోయి చచ్చేవాడివి, నీకెందుకురా ప్రెస్ మీట్ అనే? నీ ప్రెస్ మీట్ పెట్టమని ఎవడో చెప్పింది నీకు? నువ్వు చెప్పే సొల్లంతా వినేస్తారనుకున్నావా? నువ్వు చెప్పిన సోనియా కబుర్లన్నీ, నువ్వు చెప్పిన అబద్ధాలన్నీ యాజిటీ రాహత్తర పట్టుకెళ్ళి ఇంకా పిలిచాం కాబట్టి వచ్చామంటాడు బొమ్మాయన. పిలిచాం, పిలిస్తే నీకు నచ్చింది అలా చెప్పాల్సిన పని లేదట. మరి చెప్పలేనప్పుడు నీకెందుకురా, నీకెందుకు ప్రెస్ మీట్లు? మూసుకుని ఇంట్లో కూర్చోడు మానేసి, లేదా మూసుకుని ఫోన్ చేసి ఏ మసాజ్కి, లేకపోతే మరో దానికి ఆ సర్వీసులకి ఏమైనా రప్పించుకోవడం మానేసి నీకెందుకు ప్రెస్ మీట్లు? పబ్లిక్ తరపున అడుగుతారు విలేకరుల జర్నలిస్టులు, పబ్లిక్ తరపున మాట్లాడతారు అబ్బాయి. లేకపోతే నీకు ప్రెస్ మీట్ ఎందుకు పెట్టారు? మరి ఇదిగో నేను చెబుతున్నా, ఇది ప్రెస్ మీట్ ఇది ఏంటి? ఏం చెప్పాలి సార్? ఏం చెప్పాలి నీకు? ఇదిగో ఇది ప్రెస్, ఇదిగో నేను చెప్తానండి, ఇదిగో నీకు అందరికి చెప్తున్నా, దిస్ ద ప్రెస్ మీట్. నేను మాట్లాడవలసింది మాట్లాడతా, మీరు ప్రశ్నలు అడిగితే నాకు ఇష్టం వస్తే సమాధానం చెప్తా, ఇష్టం లేకపోతే నాకు సమాధానం చెప్పను. దట్ ఈస్ మై. వాళ్ళు అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పలేట. అభివృద్ధి గురించి అడుగుతారు, మరి ఈ శాఖ గురించి అడుగుతారు, నీ శాఖలో నువ్వు ఏం చేశారో బాబు అని, అందుకని చెప్పడట. ఇవి చెప్పే సొల్లు రాసుకుని వెళ్ళిపోవాలటండి. ఏదో చెప్తాడట, ఆ సోద అంతా రాసుకుని వెళ్ళిపోవాలట. అదట ప్రెస్ మీట్ అంటే భలే తయారయ్యరా బాబు. దట్ ఈస్ మై రైట్, ఓకే, దిస్ ఇస్ అ ప్రెస్ మీట్. అదేనా, ప్రెస్ మీట్లో మీరు అడిగితే నేను సమాధానం చెప్పటం, చెప్పకపోవడం నా డిస్కషన్. చెప్పలేనాడు మరి ఎవడ పెట్టమన్నాడు నిన్ను? అసలు నాకు అర్థం కాదు అన్నయ్య, నువ్వు చెప్పలేవు కదా, నీకు చేత కాదు కదా నువ్వు కదా, మరి నిన్నే ఎవడ పెట్టమన్నాడు ప్రెస్ మీట్? అదేనా, అంతేగాని నువ్వు రామోజీరావు లేకపోతే చంద్రబాబు లోకేష్ చెప్పినని పిచ్చి మాటలు తీసుకొచ్చి ఇక్కడ చెబితే నీకు సమాధానం చెప్పను. ఇంకోటి కూడా చెప్తున్నా, నువ్వు ఒకసారి ఇక్కడికి వచ్చి సమాధానం చెప్పటం లేదని లెంగ్స్ వెళ్ళిపోయావు.
ఇంతకుముందు సమాధానం చెప్పలేదట అది కూడా సిగ్గు లేకుండా ఎలా చెప్పుకున్నాడు చూడండి నేను గతంలో కూడా నీకు సమాధానం చెప్పలేకపోయాను అందుకనే అప్పుడు నువ్వు నా సెరగబడి నా ముఖం మీద ఉమ్మేసి వెళ్ళిపోయావు మళ్ళీ ఎందుకు వచ్చావు మరి నేను చెప్పనని నీకు తెలుసు కదా నేను చెప్పలేనని నీకు తెలుసు కదా నాకు చేత కాదని నీకు తెలుసు కదా అయినా ఎందుకు వచ్చావు మళ్ళీ నన్ను అడుగుతున్నాడు వీళ్ళతానని వెళ్ళి ఇలా ఒప్పేసుకుంటూ ఉంటా చూడడానికి చాలా సెంగ్ ఉందండి బాబా గుర్తుందా నీది ఆ సంస్కారం నువ్వు నాకు మాట్లాడుతున్నావు ఆయన సంస్కారం ప్రశ్న అడగటం సంస్కారం లేకపోవటం అట సమాధానం నేను చెప్పను అని తిరగబడిపోవటం వాళ్ళని అవమానించడం ఇది సంస్కారం అటండి అంబటి రాంబాబు కొత్త సంస్కారాన్ని తెర మీద తీసుకొచ్చాడండి మర్యాదగా అనవసరం ఐఎమ్ నాట్ ఆన్సరింగ్ యువర్ క్వశ్చన్స్ ఈనాడు క్వశ్చన్కి సమాధానం చెప్పను ఆట అన్నాడు సోడి జాలదన్నాడట ఏదో లేనాడు వరడం వంకరగా ఉందన్నాడట మరోటి ఏదో చేయలేనాడు మంగళవారం అన్నాడట అలా ఉందరు అబ్బాయి నీ సంగతే ఈనాడు వాళ్ళకి చెప్పడాడు మరి ఎవడో చెప్తావు వాళ్ళు అడిగిన ప్రశ్న ఏంటో ఇంకా చెప్పాలంటే నిన్న ఎవరైతే ప్రత్యర్థులు ప్రశ్నిస్తున్నారో వాళ్ళకి కరెక్ట్ సమాధానం చెప్తే నీ మీద రెస్పెక్ట్ పెరుగుతుంది నీ పార్టీ మీద రెస్పెక్ట్ పెరుగుతుంది అంతేగాని సమాధానాలు చెప్పలేను నా చేత కాదు అన్నవాడు నీ ప్రశ్నమిట ఎందుకు ఎందుకంటే ఆ ప్రశ్నమిట అడగండి అంటే సాక్షి వాళ్ళు లేకపోతే టీవీ నైన్ వాళ్ళు ఎన్టీవీ వాళ్ళు ఈయన కావాల్సిన ఈయన ఇచ్చిన ప్రశ్నలు అడుగుతారు వాళ్ళైతే కాబట్టి వాళ్ళని అడగండి ఎవడైనా కొంచెం టపకొచ్చిన అడిగేస్తాడేమో అభివృద్ధి గురించి అడిగేస్తాడేమో పోలవరం గురించి అడిగేస్తాడేమో రాష్ట్రంలో రోడ్ల గురించి అడిగేస్తాడేమో అలాంటి వాళ్ళు అయితే వద్దు మీరు వెళ్ళిపోండి అర్జెంట్ బయటకు వెళ్ళిపోండి చేతగాంతానం ఇది చేతగాని చవట దద్దమ్మల్లా బిహేవ్ చేస్తున్నారండి ఈ రోజున వైసీపీలో ఇలాంటి నాయకులు ఇక మీరు చూడండి ఇక లోకేష్ గారు ఈయన మాట్లాడతాడు మీడియాతో ఆయన ఏమన్నాడు చూడండి ఇప్పుడు టీవీ నైన్ కానీ ఎన్టీవీ కానీ సాక్షి కానీ వైసీపీ మీడియా ఛానల్సే కదా వాళ్ళను ఒకవేళ ఏ బాబు మీరు ఎందుకు వచ్చారు పండి అన్నాడా లేకపోతే ఏమన్నాడు ఇక నిన్న జరిగింది ప్రెస్ మీట్ ఇది రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర ఈయన ఏమడిగాడు చూడండి ఒకసారి టీవీ నైన్ ఓకే సాక్షి క్వశ్చన్స్ ఉన్నా ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నాయా అని ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన మీడియా ఛానల్స్ అడుగుతున్నాడు అది పౌరుషం అంటే అది నిజాయితీ అంటే అది మగొడతనం అంటే అంతేగాని చవట దద్దమ్మల్లాగా ఏదైనా ప్రశ్న అడితే మీకు మేము సమాధానం చెప్పలేము మీరు అసలు రాకండి మా ప్రెస్ మీట్కి మేము మీరు అడిగిన ప్రశ్నలు టఫ్ క్వశ్చన్లు అడిగేస్తారు మేము ఇచ్చిన ప్రశ్నలు మమ్మల్ని అడగట్లేదు ఏం చేతగంతాను ఏమి చవట బతుకులు ఇవి చూడండి అంబటి రాంబాబు గారు ఇక మీకంట వయసులో చాలా చిన్నాడు ఆయన పప్పు పప్పు అనేవారు ఆయన పిరుకోడు అనేవారు చూడు ఎలాగ అడుగుతున్నాడు మేసం మెలేసి రొమ్మిరుచుకుని అడుగుతున్నాడు నువ్వు పంపించిన ఛానల్ని జగన్ రెడ్డి గారు పంపించిన ఛానల్ని ఎనీ క్వశ్చన్ అని అడుగుతున్నాడు అదే మొగడతాను అంటేనే ఇలాంటి స్థాయికి రావాలంటే 100 జన్మలు ఎత్తాలి మీరు మీరే మీ పులిహోర కబుర్లు అంటాం మరి